Best health packages up to 80% discount. Tirumala Diagnostics. Namaste, Andy. Sama. Dr. Sri Acharya Anantha Krishna Swami Garu. 568 series nadustundi. Wonderful, sir. Nin chala episodes meevi chusanu. Chala mandi poota gadiste chalu anukunna vala daggar nunchi middle class kochina vallanu chusanu. Upper middle class vellina vallanu chusanu. Business vellina vallanu chusanu. ఇవాళ కోట్లాది సంపదని అర్చిస్తున్న వాళ్ళని కూడా నేను చూశాను. అలాంటి ఫీడ్బ్యాక్స్ విన్నప్పుడు, మీ ఎపిసోడ్స్ నేను చూసినప్పుడు ఐఎమ్ రియల్లీ షాక్డ్. నాకు అనిపించింది ఏంటంటే, ఆడవాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో బిజినెస్లోకి రాణించాలని, మనీని సంపాదించాలని అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళ మైండ్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న, అసలు యూనివర్స్ ఏం చెప్తుంది అంటారు మీ మాటల్లో ఒకసారి? ఆడవాళ్ళందరి సైడ్ నుంచి అడుగుతున్నాను సార్. ఆడవాళ్ళందరి సైడ్ నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎగ్జాంపుల్ కేవలం కాఫీ డే సిద్ధార్థ వాళ్ళ భార్య. రియల్ ఎక్సలెంట్ ఎక్స్పే, అది ఒక రకమైనటువంటి మనకి ఇన్స్పిరేషన్. ఇప్పుడు మనకేంటంటే, ఆడవాళ్ళు సున్నిత హృదయాలు, ఎమోషన్స్ ఎక్కువ. అలాంటిది అంత పెద్ద ఎమోషన్స్ని తట్టుకొని ఈరోజు ఈ ప్రపంచానికి తనేంటో నిరూపించిందంటే ఒక ఆడపిల్ల, అది నిజంగా కూడా ఎంత గ్రేట్ అండి. అది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీకు అది రెగ్యులర్ బిజినెస్ అని అంటూ కాదు. అప్పుడు మనకి ఒక మనకి ప్రొవిజన్ స్టోర్ ఉందనుకోండి, అది రెగ్యులర్ బిజినెస్, అది నెసెసరీ ఫర్ ఆల్, ఓకేనా? ఇప్పుడు ఆ కాఫీ బిజినెస్ అనేది అంత పెద్ద మొత్తంలో లాస్ అయిన దాన్ని మళ్ళీ ఆమె ఒక రకమైనటువంటి పట్టుదలతోని దాని మీద జరిగినటువంటి అప్పులు అవన్నీ తీసేసి మళ్ళీ బ్రహ్మాండంగా రన్ చేయడం అనేది అసలు ఆమె సంకల్పమా లేకపోతే నిజంగా వ్యాపారం చేసిందా? ఒకసారి సూక్ష్మంగా మీరు ఆలోచించినప్పుడు నాకేమనిపిస్తుంది, అది సంకల్పం అనిపిస్తుంది. బిజినెస్ చేయడం పక్క పెడితే బిజినెస్ అందరు చేస్తారు, సంకల్పమలాన్ని మించిన బిజినెస్ ఇంకోటి లేదు. నాకు తెలిసింది అది. ఇది ఎలా వస్తుంది, ఏ విధంగా అసలు మనం డెవలప్ చేసుకోవాలి? ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది ఎక్కువ ఉంటుంది. కానీ ఆడవాళ్ళతో సమస్య ఏంటంటే, వీళ్ళకి సెంటిమెంట్లు ఎక్కువ. ఫస్ట్ భర్త, పిల్లలు, అమ్మ, నాన్న. మన సబ్జెక్ట్లోకి వస్తే నేను గతంలో కూడా ఒకసారి వీడియో చేశాను, ముందు వీటి పక్కన చూసేయండి. ఎందుకంటే మీరు ఎదగాలి, మీరు సంపాదించాలి. ఒక ఇంట్లో ఫ్యామిలీలో ఒక స్త్రీ బాగుంటే ఆ ఫ్యామిలీ అంతా బాగుంటుంది, ఓకేనా? ఆమె ఒక ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు తన కుటుంబం గురించి ఇంకెక్కువ ఆలోచించగలుగుతారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంట్లోనే ఉండి భర్త తెస్తే కానీ వీళ్ళు ఇల్లంతా సాధీయలేని పరిస్థితి. దాంట్లో ఏమైపోతుందంటే, ప్రతిదానికి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకున్నప్పుడు ఏమైపోతుంది, వాళ్ళకున్న స్వేచ్ఛ హరింపజేయబడి వాళ్ళు అనుకున్నది ఏది సాధించలేకపోతారు. దాంతోపాటు ఒత్తిడి ఎక్కువ, అటు భర్త చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూసుకోవాలి. ఇదంతా ఆ స్ట్రెస్ వల్ల తనను తాను కోల్పోయి, తను డబ్బు సంపాదించాలి, నేను ఉన్నతంగా ఉండాలి, పెద్ద మొత్తంలో నేను ఒక సెలబ్రిటీ కావాలనే ఆలోచనలు పక్కన పెట్టేస్తాను. ఏ కొందరు తప్ప, అర్థమైందా? నేనేమంటానంటే, కొన్ని రోజులు వాటిని పక్కన పెట్టేయండి, పక్క పెట్టేసి ఒక మహాసంకల్పాన్ని చేయండి, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మనకేం చెప్తారంటే, ఒక సంపదని ఇచ్చేది లక్ష్మి, చదువు ఇచ్చేది సరస్వతి, జ్ఞానాన్ని ఇచ్చేది సరస్వతి, అవునా కాదా? వీళ్ళిద్దరు దేవతలు ఆడవాళ్ళే కదా, అంటే మీరే కదా, అది ఇంకా కొత్త వాళ్ళు ఎవరు లేరు కదా. అంటే అవన్నీ మీ లోపలనే ఉన్నాయన్నమాట, వాటిని బయటికి తీయండి. ఎలా బయటికి తీయాలి? అప్పుడు ఒక కొత్త విషయాన్ని కనుక్కున్నాం, లేదంటే మనం ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాం. ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనకు ఒక అడ్రస్ కావాలి, ఓకేనా? అడ్రస్ కోసం మనం అక్కడ ఎవరిని అడుగుతాం, అడిగిన తర్వాత ఇలా వెళ్ళమని చెప్తాడు, ఓకేనా? ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ వెళ్ళిపోతాం. అక్కడ పోయిన తర్వాత ఇంకా కొన్ని చిహ్నాలు ఎవరో చెప్తారు, అలా అలా మొత్తానికి అడ్రస్ పట్టుకుంటావా లేదా? అంటే ముందు నీ సంకల్పబలం ఏంటి, నువ్వు ఉన్న ప్లేస్ నుంచి కదలాలి, కదిలి దాన్ని కనుక్కోవడానికి నువ్వు బయలుదేరాలి. అంటే ఒక ఒక నిధి ఉంది, ఆ నిధి ఊరికి బయట రోడ్డు మీద ఉండదు, అది ఎక్కడో ఉంటుంది, అది గుహల్లో ఏదో లోపల ఉండాలి. దానికోసం మీరు ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్ కోసం దానికి ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ని పట్టుకొని మీరు వెళ్ళాలి. వెళ్తూ 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 తవ్వుకుంటూ వెళ్ళిపోవాలి, చీకట్లో వెళ్ళాలి, మధ్యలో ఎన్నో ఎన్నో ఆటంకాలు వస్తాయి, అవన్నింటినీ దాటుతూ వెళ్ళినప్పుడు ఆ నిధి దొరుకుతుంది. దొరకకపోవచ్చు కూడా అక్కడితో పోయినాక, అక్కడితో పోయినాక ఇంకో టెస్ట్ కూడా ఉండొచ్చు, అర్థమైందా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, డబ్బు సంపద ఐశ్వర్యం అనే విషయంలో కూడా మీరు ఎప్పుడైతే దానివైపు ఆలోచనలు చేసి వెలికి తీయాలనే ఐడియా వస్తే అప్పుడు మాత్రమే దానివైపు ప్రయాణం మొదలవుతుంది. కానీ మీ ఆడవాళ్ళకి ఏంటంటే, ఇప్పటివరకు ఆలోచన రాలేదు, ఎందుకంటే సెంటిమెంట్లు ఎక్కువ కదా, నేను అదే చెప్తున్నాను కదా. కానీ మీ అందరికీ ఒక గమ్మత్తైన విషయాన్ని నేను చాలామందికి చూశాను,
కొందరిని మినహాయిస్తే, ఒక చిన్న ఆఫర్ ఎవడన్నా షాప్ వాడిస్తే ఒకళ్ళు మినకలు పడి వెళ్ళిపోతాడు. దాంతో వాడు ఎంత ఒక సగం రేటుకి ఇవ్వడం లేకపోతే ఒక 1000 రూపాయలు తగ్గిస్తాడు. ఈ పిచ్చి ఎందుకుందో నాకు అర్థం కాదు. అంటే నేను సీరియస్గా చెప్తున్నాను. అంటే మనం ఏ స్థాయిలో ఉండాలి? మీరు లక్ష్మి ఇచ్చే స్థాయిలో ఉన్నారు కదా, దాని గురించి మీరు ఎందుకు పరిగెడతారు? ఏమైనా స్కీమ్లు ఉన్నాయి, వాటి కోసం పరిగెడతారు. ఓకే, ఎక్కడైనా ఉచితాలు ఉన్నాయి, వాటి కోసం పరిగెడతారు. మన సబ్జెక్టులో అవన్నీ లేవు కదా. అంటే మీరు ఎప్పుడు కూడా అదే ఆలోచనతో అణిగి అలాగే ఉన్నారు కాబట్టి మీరు ఏనాడు ఇటువైపు రాలేదు, డబ్బు సంపద విషయం గురించి ఆలోచించలేదు. ఇప్పుడు మీకు వచ్చిన సంకల్పం ఏదైతుందో, ఇక నుంచి ఈ సిరీస్ అన్ని మన ఆడవాళ్ళకు కూడా చేయాలి, ఆడవాళ్ళు కూడా బాగా సంపాదించాలి అని మీకు వచ్చిన సంకల్పం ఈ వీడియోలు వినే వాళ్ళందరికీ కూడా వస్తే అప్పుడు ఈ సబ్జెక్ట్ వాళ్ళకి ఎక్కుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎక్కాలన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ నిధి కోసం మీరు తవ్వి తీయాలి. ఒకటి 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 ఒకటిగా నేను చెప్పింది చెప్పినట్టుగా పాటించాలి. అర్థమైందా? ఇప్పటికీ మన వీడియోలు చూసి చాలామంది పాటిస్తున్నారు, కానీ అది కేవలం ఆడవాళ్ళకు అన్నట్టు సబ్జెక్ట్ చెప్పబడలేదు, సమాజం కోసం చెప్పబడలేదు. ఆడవాళ్ళకు కూడా మీతో సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక నుంచి నేను ఆడవాళ్ళకు కూడా స్పెషల్గా సబ్జెక్ట్ తయారు చేస్తాను. వండర్ఫుల్ సార్. దాన్ని పాటించాలి నేను అనేది అది. తప్పకుండా సార్. ఎక్కడ 1+1 ఆఫర్ ఉంది, పరిగెత్తద్దు, అవి వినిపించద్దు మీకు. ఓకే. ఒకవేళ వినిపిస్తే డిలీట్ కట్ అని చెప్పాలి. అర్థమైందా? మీ భర్త దగ్గర మీరు డబ్బులు అడగద్దు, అది మర్చిపోండి. ఫస్ట్ మైండ్లోకి వెళ్ళి మీరు అతనికి ఇచ్చే స్థాయికి వెళ్ళాలి. వినడానికి బాగున్నాయా బాగాలేవా? అవునా కదా? వినసొంపుగా కూడా ఉన్నాయి సార్. కర్ణానందం అంటారు దీన్ని. కాబట్టి ఈ కర్ణానందాన్ని మనసుకి ఆనందంగా మార్చుకోవాలి. మార్చుకోవాలన్నప్పుడు ఏం చేయాలంటే నేను చెప్పింది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పాటించాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఇంతకుముందు కూడా ఎన్నో సార్లు పాత వీడియోలో చెప్పుకున్నాం, మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ ఎవరైనా సరే ఇంట్లో ఎన్నిసార్లు బయటకు వెళ్ళినా, బయటకు వెళ్ళారు ఏదో పని మీద, మీరు కానీ పిల్లలు కానీ భర్త కానీ ఎవరైనా సరే ఎన్నోసార్లు బయటకు వెళ్ళారు ఏదో పని మీద వెళ్ళారు, ఎన్నిసార్లు బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చినా సరే ఖాళీ చేతులతో రాకుండా ఏదో ఒక వస్తువును పట్టుకారండి ఇంట్లోకి. ఇప్పటి నుంచి ఏదో ఒక వస్తువు, ఏదో ఒక వస్తువు అంటే సపోజ్ వచ్చే ముందు ఆ కిరణ్ కొట్టు ఉంటుంది, ఎలాగో మన ఇంటి చుట్టుపక్కల కిరణ్ కొట్లు ఉంటాయి కదా, అక్కడ ఆగిసి ఓ సబ్బు బిల్లను, లేదంటే కొంచెం చక్కెరయో, లేదంటే అగ్గిపెట్టో, ఏదో ఒకటి ఒక వస్తువు, ఏం లేకపోతే ఒక చాక్లెట్. ఖాళీ చేతులతో ఎప్పుడు కూడా ఇంట్లోకి రాకండి, ఇది ఫస్ట్ పాటించండి. ఓకేనా? దీనివల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో సమృద్ధి తోడవుతుంది. మీకు తెలియకుండానే సమృద్ధి తోడవుతుంది, అంటే మీకు తెలియకుండానే ఇంట్లో సంపద అనేది పోగవుతుంది. ఓకేనా? ఏనాడు కూడా ఖాళీ చేతులతో ఇంట్లోకి రాకుండా ఏదో ఒక వస్తువు తీసుకుని రావడం అనేది మొదలుపెట్టాను. ఇలా మ్యాక్సిమం నేను ఏం చేస్తానంటే మీరు ఇచ్చిన సంకల్పం ద్వారా అందరినీ మార్చాలనుకున్నారు, అందరూ బాగుండాలి, బాగా సంపాదించాలనుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో నేను ఒక చిన్న టెక్నిక్ కానీ లేకపోతే మంచి ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇవ్వడం అనేది నేను మొదలు పెడతాను. ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. మీరు శ్రీమంతులు కండి, మీరే మీ ఇంట్లో మొత్తం ఒక బాస్గా తయారు కండి. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి మహిళలకి సీరియస్ అవసరం. అండ్ మీరు కూడా దాన్ని టేక్ ఓవర్ చేసినందుకు థ్యాంక్స్ ఎ లాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుంచుకోండి, మీరు ఎక్కడ బేరాలు చేయద్దు, పిసినార్థనం చేయదు, అది ఎక్కువ ఉంది మీ దగ్గర, అందుకని చెప్తున్నాను. ఇటువంటివి చాలా తెలుసుకోవాలని, నేర్చుకోవాలనుకునే ఆడవాళ్ళందరికీ కూడా మీ క్లాసెస్ అవసరం. క్లాసెస్ ఎప్పుడు నిర్వహిస్తున్నారు, ఎక్కడ జరగబోతున్నాయి, ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు, ఎందుకంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఈ విజన్ ఇప్పుడు ఉంది సార్, సంపాదించాలి, గ్రోత్ రావాలి, పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలని. అండ్ ఒకసారి మీ క్లాస్లో అటెండ్ అవ్వాలని ఆశగా ఎదురు చూసే ఆడవాళ్ళు ఎంతోమంది, వాళ్ళ కోసం అడుగుతున్నాను ఒకసారి దాని గురించి సార్. 2022-24లో మనకు ఫిబ్రవరి నుంచి ఉన్నాయండి, జనవరిలో మనకి దుబాయ్ అక్కడ క్లాసులు ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి మనం క్లాసులు పెట్టుకున్నాం. అక్కడ 4 ఫిబ్రవరి విజయవాడ అండి, మనకు 18 ఫిబ్రవరి వైజాగ్లో ఉంటుంది క్లాసు, 11 ఫిబ్రవరి హైదరాబాద్లో ఉంటుంది, అలాగే 25 ఫిబ్రవరి అనంతపురంలో ఉంటుంది. ఈ ఫిబ్రవరి క్లాసెస్ అండి. అలాగే మనకి 3 మార్చిలో బెంగళూరులో ఉంటుంది, అలాగే 10వ తారీఖు రాజమండ్రిలో ఉంటుంది, 31వ తారీఖు తిరుపతిలో ఉంటుంది. ఈ విధంగా క్లాసు మరి ఎంత వీలు ఎంత ఉందో ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.